ఈ రోజు వచ్చేసి మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, 100 సంవత్సరాలు జీవించే ఒక అద్భుతమైన చెట్టు, దీనికి 100 సంవత్సరాలు అయినా కానీ దీనికి మనము ఆటంకం కలిగించకుండా ఉంటే అది ఇంకా పై ఇంతకు ఇంత పై ఇంత పెరిగే విధంగా ఉండే ఒక అద్భుతమైన చెట్టు. ఈ చెట్టు వచ్చేసి మనకు తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏరియాలో ఈ చెట్టు దొరకడం అనేసి జరుగుతుంది. ఈ చెట్టు వచ్చేసి మనకు మన కేసీఆర్ సార్ గారు ఈ చెట్టుని ప్రతి గ్రామంలో ఉంచడం అనేసి జరిగింది. పనికిరాని చెట్లు 100 ఉన్నా పనికొచ్చే చెట్టు ఒకటి ఉంటే చాలన్న దాని సామెతకు మన కేసీఆర్ సార్ గారు ఈ యొక్క చెట్ల యొక్క పథకం పెట్టిన ద్వారా మనకు పురుగు బంక అనే చెట్టుని మనకు అందించడం అనేసి జరిగింది. ఈ చెట్టు వచ్చేసి మనిషి 100 సంవత్సరాలు బతుకుతాడు అన్నదానికి నిదర్శనంగా ఈ చెట్టు యొక్క ఈ చెట్టు కూడా 100 సంవత్సరాలు బతుకుతుంది. దీనికి మనం బతికితే 1000 సంవత్సరాలు కూడా బతుకుతుంది అన్న ఒక నానుడి ఉన్నది. మనం ముఖ్యంగా తెలుసుకునగలిగితే ఈ చెట్టు పరంగా చేసి మనకు ఈ చెట్టు నుంచి వెళ్ళబడే ప్రతి ఒక్క కాయ నుండి, పువ్వు నుండి, మనకు వేరు నుండి ప్రతి ఒక్కటి అమూల్యంగా పనిచేయడం అనేసి జరుగుతుంది. మనం సర్వసాధారణంగా ఇప్పుడు మనం ఈ చెట్టు యొక్క విశిష్టత మనం చెప్పుకోగలిగితే, పైలా వచ్చేసి మనకు పూలు, ఆ పూలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, పూలు వచ్చేసి ఈ విధంగా ఉండడం అనేసి జరుగుతుంది. ఈ పూలు వచ్చేసి ఆడవారిలో పోయే ఈ పూలు వచ్చేసి ఆడవారికి తెల్లబట్ట పోవడం అనేసి జరుగుతుంది. ఈ తెల్లబట్టను నయం చేసే శక్తి ఈ పువ్వులకు గలదు. ఈ పువ్వులు రాలినాక ఈ తొడిమె, దీన్ని తొడిమె అంటారు. ఈ తొడిమె మనకు అతిసర విరోచనాలు అంటే మోషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, వాటర్ లాగా ప్రవహిస్తున్నప్పుడు దీని యొక్క తొడిమెను మనం తీసుకున్నట్లయితే అతిసార విరోచనాలు తగ్గించడం అనేసి జరుగుతుంది. మనకు మరొక విధంగా తెలుసుకోగలిగితే ఈ బెరడు, ఈ చెట్టు యొక్క బెరడు మనకు కొందరు వ్యవసాయ నాట్లలో పడి వారి పాదాలను బురదలో ఉండటం వల్ల వారి పాదాలు చెడిపోవడం అనేసి జరుగుతుంది. అటువంటప్పుడు ఈ మనకి బెరడు వచ్చేసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైతే పాదాలు పగిలి ఉంటాయో అలాంటి వారు ఈ యొక్క బెరడు తీసుకొని మంచి గంధం లాగా నూరి పాదాలపైన లేపనం చేసినట్లయితే 100%గా వారి పాదాలు చాలా సున్నితంగా అద్భుతం బాగా ఉండడం అనేసి జరుగుతుంది. మరొక విధంగా చేసి మనం చూడగలిగితే దీనిపైన ఇప్పుడు ఈ బురుగు బంక, ఈ బురుగు చెట్టు అనే దానిలో ఎరుపు, తెలుపు, నలుపు రకానికి చెందినవి కూడా ఉంటాయి. ఈ తెలుపు రంగు వచ్చేసి మనకు ఎర్రబట్టకు, ఎరుపు రంగు చెట్టు ఉంటే అది ఎర్రబురుగ చెట్టు వచ్చేసి ఎర్రబట్టకు, తెలుపు రంగు ఏమో తెల్లబట్టకు పనిచేయడం అనేసి జరుగుతుంది. మనకి ఇప్పుడు సాధారణంగా ప్రతి ప్రాంతంలో దొరికేటైతే మనకు తెల్ల బురుగు చెట్లు అనేసి దొరకడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం కనుక దీని లోపల వేరుగ్గనక మనం చూడగలిగితే ఈ వేరు నుండి మనకు అద్భుతమైన ఒక బంక రావడం అనేసి జరుగుతుంది. దీని యొక్క వేరుని తవ్వి కాటు పెట్టి అక్కడ కుండ పెట్టినట్లయితే రాత్రికి రాత్రి ఆ కుండ నిండిపోవడం అనేది జరుగుతుంది. అట్లా బంక వెళ్ళవడం అనేది జరుగుతుంది. దీన్ని హిందీలో వచ్చేసి షాల్మాలి అనేసి అంటారు. దీని బంక వచ్చేసి షాల్మాలి గోంద అంటే ప్రతి ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది. ఈ బురుగు బంక వచ్చేసి మనకు ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది. ఈ బురుగు బంక ఎక్కువ వచ్చేసి మనకు మార్కెట్లలో చూడగలిగితే ఇది చలికాలంలో మనకు ఎక్కువగా అమ్మడం అనేసి జరుగుతుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇది బురుగు బంక వచ్చేసి మనము చూడగలిగితే ఎవరికైతే వీర్యం పలచగా ఉంటుంది, సంతానానికి అర్హులుగా ఉంటారు, వారికి ఇది బురుగు బంక వచ్చేసి చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఎవరికైతే అతి వేడి, రక్తంలో వేడి కానీ, పేలో వేడి కానీ ఎక్కువ వేడి ఉన్నవారికి ఇది వేడిని తగ్గించి
వారు సంతానానికి అరువులు చేయడానికి ఈ చెట్టు చాలా దోహదపడుతుంది. మనకు ముఖ్యంగా మరొకటి చూడగలిగితే వేట రక్తంలో వేడి ఉండడం వల్ల చర్మంపై పొక్కులు రావడం అనేసి జరుగుతుంది. చర్మం పగిలిపోవడం అనేసి లేదా గడ్డలు సేగడ్డలు రావడం అనేసి జరుగుతుంది. అలాంటప్పుడు కూడా దీని బురుగు బంక వచ్చేసి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ వ్యాధికి దీని యొక్క ఉపయోగం వచ్చేసి దీని కాయల నుండి మనం చూడగలిగితే మనకు ఎక్కువగా దిండ్లు తయారు చేసేవారు దీని యొక్క కాయల నుండి వెల్లువడే దూదిని దిండ్లలో వేయడం అనేసి జరుగుతుంది. ఈ దిండ్లను మనము కాలి ఆ దిండ్ల వాసన కాలి దూది వాసన చూసినా కానీ మనకు పైత్యం నశించడం అనేసి జరుగుతుంది. కాలి పైత్యం కరిగిపోవడం అనేసి జరుగుతుంది. మరొక విధంగా చూడగలిగితే ఏ వ్యాధికి మనము వీటి యొక్క భాగాల నుండి బంక నుండి అండ్ ఈ చెక్క నుండి ఈ పువ్వు నుండి తొడిమెల నుండి మనము దానికి సపరేట్గా మనము వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.